ఇంకేమైనా ఉందా శాస్త్రి గారు? మనకి ప్రశ్నలు వచ్చాయి సార్ చాలా మన శ్రోతల దగ్గర నుంచి, ఓకే వాటి గురించి కూడా మనం మాట్లాడాలి. మాట్లాడదాం శాస్త్రి గారు, మాట్లాడదాం. చెప్పండి. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, సుబ్బు గారు ఒకటి అడిగారు అన్నమాట. సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు అనేవాడుతున్నారంటే, విష్ణు సహస్రనామాన్ని కొంచెం సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు అని చెప్పి. ఇదివరకు కూడా చాలా మంది అడిగినట్టు, ఇదివరకు కూడా చాలా మంది అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఎందుకంటే సహస్రనామాలు కదా, 1000 నామాలు కదా, దానిలో కనీసం 800 నామాలకి ఎక్స్ప్లెనేషన్, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్. సో వాటిని నిజంగా నిరూపించాలి, చాలా మంచిది విష్ణు సహస్రము, అద్భుతమైన విషయము. సో దాన్ని మనం తప్పకుండా చేద్దాం శాస్త్రి గారు. కాకపోతే ఏంటంటే, ఇట్ విల్ టేక్ టైం. సో మనం ఏం పని చేద్దామండి, ఈసారి వారానికి కనీసం 2-3 అన్నా చేయడానికి ప్రయత్నం చేద్దాం. యా చేస్తే అప్పుడు కొన్నాళ్ళకి అది బాగుంటుంది. ఓకేనా? షూర్ సార్, షూర్ సార్. రెండో ప్రశ్న సార్, అడగండి. రెండో ప్రశ్న, ఈయన పేరు గజకర్ణం అన్నమాట. ఈయన ఏమంటున్నా అంటే, మనుషులంతా కూడాను మను నుంచి వచ్చాడు అని అంటున్నారు. ఓకే, కానీ మీరు ఇంతకుముందు చెప్పి మనందరికీ ఒకటే కామన్ ఆన్సెస్టర్ లేడు అని అంటున్నారు. అవును. సో దీని గురించి ఏమంటారు అని అడుగుతూ, దీనికి ఫర్దర్గా ఏమంటున్నాడంటే, హ్యూమన్ ఆరిజినేషన్ జరిగింది టిబెట్ అటువైపు అని అంటున్నారు కదా మీరు. ఓకే, మరి మరి దాన్ని మనం మానస సరోవరం అని అనుకోవచ్చా, లేకపోతే ఇంకా టిబెట్ లో ఎక్కడ ఉండింది? మంచి ప్రశ్న ఇవన్నీ. అయితే ఇదివరకు మనం చెప్పినప్పుడు, ఒక మగ ఒక ఆడ నుంచి వరల్డ్ అంతా రాలేదు, అది డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వచ్చారు. కాబట్టి అది మనువు, మనం మానవులము అన్న పేరు మనువు నుంచి వచ్చింది కదా అని ఆయన అనుమానం. అయితే మనువు అంటే మనస్సు నుంచి జన్మలు జరుగుతాయి అన్నమాట, మనస్సు ద్వారా పుడతాయి అన్నమాట ఇవి మనస్సు. సో అందుకని మనసు ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. సో ఈ మనస్సుతోనే ఇవన్నీ మనుషులందరూ పుట్టారు. ఓకే, సో మనస్సు ద్వారా పుట్టారు కాబట్టి మానవులమయ్యాం. ఓకే, సో దెర్ఫోర్ మనువు కూడా ఫస్ట్, మనువు ఎందుకు వచ్చిందంటే పేరు మనస్సు నుంచే, ఓకే, అక్కడి నుంచి మానవులు. ఓకే, కాబట్టి ఒక ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళం కాదు మనం, ప్రపంచంలో అనేక మంది ఒకేసారి పుట్టారు, అనేక మంది. ఓకే, మరి టిబెట్, టిబెట్ టిబెట్ మానస సరోవరము ఇప్పుడు ఒకటండి, ఇట్ ఈస్ పిన్ పాయింట్ చేసే ప్లేస్ కాదు అది. టిబెట్ అనేది పెద్ద పీఠభూమి. ఓకే, అక్కడ అక్కడ జరిగింది. అక్కడ జరిగిన తర్వాత అక్కడ అక్కడి నుంచి కొన్ని కొన్ని 100,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల తర్వాత మానవులు రకరకాల ప్లేసులకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఓకే, వెళ్ళినప్పుడు ఎందుకంటే జనాభా పెరిగిపోతూ ఉంటుంది కదా, అవును, అప్పుడు వాళ్ళు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు అది. ఓకే ఓకే. సో మానవ సరోవరము అని నేను ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఓకే, అది ఎవరినో చెప్పినా కానీ బిలీవ్ చేయడానికి ఏదైనా సైంటిఫిక్ ఆధారం ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ అని ఉండాలి. ఆధారం లేకపోయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు, దానికి అదొక ఎక్స్ప్లెనేషన్, అది ఒక ఆధారం, థియరీ కాదు అది. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ ప్రూవెన్ థియరీ. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ బిగ్ బిగ్ క్రంచ్ థియరీ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత థియరీస్ అవన్నీ ఏంటంటే మోడల్స్ అన్నమాట, పాసిబిలిటీస్ అవి. అవునండి. సో అట్లా మానస సరోవరం దగ్గర పుట్టారు, ఇప్పుడు మనం టిబెట్ లో పుట్టారు అనడానికి ఆధారం ఇచ్చాం. భూమి ఫస్ట్ నీటితో కవర్ చేయబడింది, ఆ తర్వాత నీళ్లు రిసీడ్ అవ్వడం మొదలు పెడితే ఏది ఎత్తైన బాగా ఉండేది బయటకు వస్తుంది. అందుకని ఇప్పుడు టిబెట్ లో జరిగింది, ఎక్కడ జరిగింది పిన్ పాయింట్ అయితే నేను చేయలేను. సార్, మూడో ప్రశ్నలోకి వెళ్దాం సార్. ఇతని పేరు బ్రహ్మ అన్నమాట. ఇతను ఏమడుగుతున్నాడంటే, రష్యా అని గురించి ఏమన్నా ఋగ్వేదంలో ఉందా? ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా చూస్తే విష్ణుకో మాధవ్ మహాదేవ్ అని అట్లా ఉంది కాబట్టి. సో ఈ పేర్లు కొంచెం రష్యన్ పేర్లతో ఉంటాయి,
అందుకని ఏమన్నా అక్కడదా. అండ్ ఇంకోటి ఏంటంటే కైకే అక్కడ ఏమైనా పుట్టినట్టు ఏమైనా ఆధారం ఉందా? ఓకే, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ కూడాను చాలా రష్యన్ వాళ్ళ లాంగ్వేజ్ లో సంస్కృత వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి అని అంటున్నారు. అండ్ అదేమన్నా అప్పటి స్వర్గమా, రష్యా ఏమన్నా అప్పటి స్వర్గమా? యాజ్ క్లెయిమ్డ్ బై సమ్ పీపుల్. సో ఋగ్వేదంలో దీని రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి. ఓకే, ఎవరు ఆయన పేరండి? బ్రహ్మనా? బ్రహ్మ. బ్రహ్మగారు, ఇప్పుడు ఋగ్వేదంలో ఒక జియోగ్రాఫిక్ లొకేషన్ పేరు ఉండదండి. ఓకే, ఉండదు శాస్త్రి గారు. జియోగ్రఫిక్ లొకేషన్ ఇది భారతదేశం ఇది, ఎందుకంటే ఋగ్వేదం అన్నది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నిటికీ సంబంధించిన సత్య విద్యల పుస్తకం అది. అవును, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ టైమ్. ఈరోజు రష్యా నుండింది, ఇదివరకు యుఎస్ఎస్ఆర్ ఉండింది, అంతకుముందు రష్యా నుండింది, అంతకుముందు ఏముండిందో, అంతకుముందు ఏముండిందో, ఒప్పుకుంటారా? అవును. సో అట్లనే ఇప్పుడు ఏ దేశం పేరైనా, ఇప్పుడు మన భారతదేశం పేరు యాక్చువల్గా దీని ఆర్యావర్తనము అనేవాడు. సో ఇప్పుడు దానికి రకరకాల ఇట్లా పేర్లు రావటము, ఇప్పుడు జనాలు మారటము, ఆ తర్వాత కలిసిపోవటము, వీళ్ళు వాళ్ళు రకరకాల భిన్న భిన్న రాజ్యాలు ఏర్పడటం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎట్లా ఉండింది, 1956 నుంచి 2014 దాకా ఒక ఆంధ్రప్రదేశ్ ఉండింది. అవును, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంకో 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 ఇంకోటి అయింది, తర్వాత తెలంగాణ ఒకటి అయింది ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటే తెలంగాణ ఉంటుందో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంటుందో లేకపోతే ఇంకేమైనా పేర్లు వస్తాయో మనకు తెలియవు కదా. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, భారతదేశం నుంచి జ్ఞానం అన్ని ప్లేసెస్కి వెళ్ళిందండి. ఎవరన్నా చదువుకోవాలన్నా భారతదేశం వచ్చి చదువుకునేవాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళు చెప్పుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అట్లా వెళ్ళింది. కాబట్టి పేర్లు కొన్ని మహాదేవ్ ఇట్లాంటివి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా సంస్కృతం నేర్చుకొని ఉండొచ్చు, ఎందుకంటే భారతదేశం నుంచి అనేక సంబంధాలు తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అర్జునుడు అమెరికాలో ఉన్న ఒక లేడీని పెళ్లి చేసుకున్నాడు, ఉలూపిని. యా, సో అందుకని ఇవన్నీ జరిగినాయి శాస్త్రి గారు. ప్రపంచం అంతా తిరిగాడు అందరూ, సో ఎక్కడెక్కడి నుంచో పెళ్లి చేసుకున్నారు. అండ్ అండ్ అబౌట్ దిస్, ప్రపంచం అప్పుడు ఇవాళ రోజున్న ప్రపంచం కాదు కదా, అట్లా చాలా. ఎస్, యువర్ రైట్ శాస్త్రి గారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఉన్న నేటివ్ అమెరికన్స్ ఉన్నారు కదా, అవును, దానిలో కొంతమంది మనం ఇండియన్ ఆరిజిన్ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అవును, ఎందుకంటే మనం ఉలీపిని చేసుకున్నాడు కదా, అమెరికాలో ఉన్న ఉలూపిని అర్జునుడు చేసుకున్నాడు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? అప్పుడు ఎట్లా చేసుకుంటాడు చెప్పండి? భూగోళం అంతా తిరిగారు అప్పట్లో ఆర్యులు. అవును, తిరిగారు, ధర్మస్థాపన చేశారు, అక్కడున్న వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు భారతదేశం వచ్చి భారతదేశానికి కోడలవ్వాలంటే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళు అదృష్టంగా భావించేవాళ్ళు. ఇవన్నీ జరిగి, కానీ రష్యాలో ఋగ్వేదం పుట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్ని నాలుగు ఋషులకు ఇచ్చారు. అక్కడి నుంచి భారతదేశంలోనే వ్యాప్తి చెందినవి, ఇంకా ప్రపంచంలో వ్యాప్తి చెందేవి, కానీ భారతదేశాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మాత్రమే దాని వ్యాప్తికి ఎక్కువగా రాజులు అవకాశం ఇచ్చారు కాబట్టి. ఓకే, మిగతా వాళ్ళంతా భోగ్య జీవులుగా బతికేశారు, ఇక్కడే ఆధ్యాత్మికత పరిడ వెళ్ళింది అందుకని. ఓకే సార్, ఓకే సార్.